ఇక్కడకొచ్చిన మెగా పవర్ స్టార్ గారి అభిమానులందరికీ పేరు పేరున నమస్కారం. చిరంజీవి గారి కొడుకుగా పుట్టడం, పవన్ కళ్యాణ్ గారికి ఒక బాబాయికి ఒక అబ్బాయిలాగా వాళ్ళ ఇంట్లో పెరగడం, మనమందరం ఎలా అయితే అదృష్టం అనుకుంటామో దాంతోపాటు విపరీతమైన ఒక ప్రెషర్ ఉంటుంది. అంటే మెగాస్టార్ గారి అభిమానుల్ని, పవర్ స్టార్ గారి అభిమానుల్ని సాటిస్ఫై చేయడం అంటే చిన్న విషయం, ఆషామాషి కాదు. ఆయనలో ఉన్న గ్రేసు, ఆయనలో ఉన్న యాక్షను, ఈ బాబాయిలో ఉన్న ఆవేశం, దుడుకుతనం, సమాధానం చెప్పడం, రోడ్డు మీద దిగి అన్యాయం జరిగితే మాట్లాడటం, ఇన్ని కలిసి రావాలి. ఇంత ప్రెషర్లో చిరుత నుంచి మొదలెట్టి ఇవాళ్టిన గ్లోబల్ స్టార్గా రామ్ చరణ్ గారు మన జెండాని ఆస్కార్ స్థాయిలో ఎగరేయటం అంటే ఎంత ప్రెషర్ తీసుకొని ఉంటాడో, మన అభిమానులందరినీ సాటిస్ఫై చేయడానికి ఎన్ని రాత్రులు నిద్రపోకుండా శ్రమించి ఉంటుంటాడో అర్థమవుతుంది. ఎన్నోసార్లు చరణ్ గారిని నేను అంతకుముందు ఎలా చూశానో నాకు గుర్తులేదు, కానీ సర్దార్ గబ్బర్ సింగ్ అప్పుడు మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా స్ట్రెస్లో ఉన్నా, ఏదైనా చిన్న బాధ ఉన్నా ఇమీడియట్గా కాల్ చేసి పిలిపించుకునే వ్యక్తి రామ్ చరణ్ గారు. వచ్చి ఒక కొడుకులాగా, ఒక తమ్ముడులాగా మనం ఎలా అయితే రంగస్థలంలో చూసామో అంతకంటే ఆప్యాయంగా వాళ్ళిద్దరూ వెంటనే కళ్యాణ్ గారి స్ట్రెస్ అంతా పోయేది. అంత నవ్విస్తూ బాబాయికి ఒక కొడుకులాగా, ఒక తమ్ముడులాగా ఉండే చరణ్ గారిని నేను ఎన్నోసార్లు చూశాను. సో అదే మెగాస్టార్ గారి పేరు నిలబెడుతూ పవర్ స్టార్ గారి ఆవేశాన్ని, జనానికి సేవ చేసే గుణాన్ని, దమ్ము ధైర్యాన్ని పుంజుకున్న రామ్ చరణ్ గారికి ఫ్యాన్స్ అందరి తరపున అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చరణ్ గారు. మెగా ఫ్యాన్గా నిజంగా చాలా గర్వంగా ఉంటుంది. అంటే ఆఫ్టర్ మెగాస్టార్ మళ్ళీ పవర్ స్టార్ దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి ఆస్కార్లు, హాలీవుడ్లో మీకు ఎన్ని ఆఫర్లు వస్తున్నాయి అన్నీ వింటానే ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన అందరికీ, పేరు పేరున నన్ను పిలిచిన స్వామినాయుడు గారికి, శివచేరికి, అలాగనే మెగా ఫ్యాన్స్ అందరికీ, ఈ పైన ఉన్న శ్యామల గారికి, యువి మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో చరణ్ గారు జస్ట్ స్టార్ట్ చేశారు, అంతే. ఇక్కడ మొదలెడుతున్నారు, అక్కడ నుంచి కొడతాం మొదలెడితే ఇక ఎక్కడికి వెళ్తుందో మీరే ఇమాజిన్ చేసుకోండి. అంతే, థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న హింట్ వదిలేరు, RC15 అండ్ SVC15 రేపు ఫస్ట్ లుక్ లాంచ్ అని. సార్ ఈరోజు ఈ వేదికపై ఏదన్నా ఒక చిన్న క్లూ ఫ్యాన్స్ కోసం ప్లీజ్. అందరికి నమస్కారం. నన్ను స్వామినాయుడు గారు ఇక్కడికి పిలిచినప్పుడే తెలుసు నేను బుక్ అవుతున్నానని. సరే, ఇంకా కొన్ని గంటలే RRR నుంచి RC15 అనౌన్స్మెంట్ రేపు టుమారో మార్నింగ్. సరే, కొద్దిసేపు కోన్ బనేగా కరోడ్పతి ఆడదాం. ఏ సరైనోడు సర్కారోడు, బి సిఓ, సి గేమ్ చేంజర్, డి అది రేపటి వరకు సస్పెన్స్. అయితే డి ఓకే. సో రామ్ చరణ్ గారు ఇప్పుడు గ్లోబల్ స్టార్గా ఎదిగిపోయారు. సో తర్వాత వచ్చే సినిమా శంకర్ గారి డైరెక్షన్లో ఏ రేంజ్లో మిమ్మల్ని, తెలుగు ప్రేక్షకుల్ని సాటిస్ఫై చేయాలో ఆ రేంజ్లో అద్భుతమైన సినిమాని రెడీ చేస్తున్నారు శంకర్ గారు. ఇంకా కొన్ని గంటల్లో మీకు మీ హీరో ఇప్పటి వరకు మీరు చూడని లుక్, RC15లో నుంచి చాలా లీకేజెస్ వచ్చాయి, కానీ ఇంకొక లీకేజ్ రాకుండా జాగ్రత్త పడ్డ ఫస్ట్ లుక్ రేపు చూస్తారు మీరు. టైటిల్ కానీ ఫస్ట్ లుక్ కానీ రేపు చరణ్ బర్త్డే సందర్భంగా మీకు రాబోతుంది. సో నిన్న సాంగ్ షూట్ అయిపోగానే సెలబ్రేషన్స్ అక్కడే స్టార్ట్ చేయించాం, అది మీరు కంటిన్యూ చేస్తున్నారు. రేపు ఆ సెలబ్రేషన్స్ని కంటిన్యూ చేస్తూ
టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ మీకు రాబోతుంది. హ్యాపీ బర్త్డే అడ్వాన్ చరణ్, హ్యాపీ బర్త్డే. నేను ఎక్కువ లీకేజ్లు ఇవ్వలేను. థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ 8 o'clock ఒకటి, రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఒకటి అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఈ రెండు టైమింగ్స్ కొంచెం సోషల్ మీడియా చూస్తూ ఉండండి అమ్మా, మీకు దొరికేస్తుంది. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ సాయిధరమ్ తేజ్ గారు, ఆర్ విరూపాక్ష. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? థ్యాంక్ యూ. మీ తరఫున, మా తరఫున, మా చరణ్కి విషింగ్ ఎ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే చరణ్. వీ లవ్ యూ, వీ లవ్ యూ సో మచ్. వీ ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు ఎక్కడి దాకా వెళ్ళావంటే గ్లోబల్ స్థాయికి వెళ్ళిపోయావు. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఐ హోప్ అండ్ ఐ విష్ అండ్ ఐ హ్యావ్ ఫెయిత్ దట్ యుల్ టేక్ ద ఫ్యామిలీ నేమ్ హయ్యర్. సో ముందుగా చరణ్ గారి బర్త్డే విషెస్. సో ఐ వెరీ హ్యాపీ బర్త్డే చరణ్, అండ్ వీ లవ్ యూ, వీ లవ్ యూ సో మచ్. ట్రిపుల్ ఆర్తో మీరు గ్లోబల్ స్థాయికి చేరిన తర్వాత మీరు రేంజే పెరిగిపోయింది, రేంజే మారిపోయింది. సో విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విషింగ్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ సాయిధరమ్ తేజ్ గారు, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ విరూపాక్ష.